యుఏఈ ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుండగా 15 మందితో కూడిన జట్టుని బుధవారం రాత్రి బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టీ20 వరల్డ్ కప్ లో పోటీ పడే భారత జట్టుకి మెంటర్గా బీసీసీఐ నియమించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కానీ ధోనీని మెంటర్గా నియమించడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీని మెంటర్గా నియమించడం టీమిండియాకి పెద్ద బూస్ట్గా చెప్పొచ్చు. క్రికెట్లో అతనికి సుదీర్ఘ అనుభవం ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడే రోజుల్లో ధోనీని మించిన విధ్వంసకర ప్లేయర్ లేడు. మెంటర్గా అతని నియామకం భారత జట్టుకి గుడ్ న్యూస్. కానీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ధోనీ మధ్య గొడవలు జరగకుండా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఒకవేళ ధోనీ రవిశాస్త్రి ఒకే తరహా ఆలోచన సరళిలో ఉంటే అప్పుడు భారత్కి ఇది బిగ్ న్యూస్ అవుతుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్లకి తుది జట్టు ఎంపిక, బ్యాటింగ్ ఆర్డర్ మార్పు, వ్యూహాలను రచించడం తదితర విషయాల్లో ధోనీ రవిశాస్త్రి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే ప్రమాదం ఉన్నట్టు పరోక్షంగా గవాస్కర్ హెచ్చరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.